హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను 7వ రోజు అమ్మవారిని ఏ విధంగా అలంకరిస్తారు, అలాగే నైవేద్యం ఏం సమర్పించాలి, ఇంకా అమ్మవారి పూజ ఎలా పూజించాలి అనేది తెలుసుకుందాం. దసరా నవరాత్రులలో 7వ రోజు అమ్మవారిని శ్రీ సరస్వతీదేవిగా అలంకరిస్తారు. ఈ సరస్వతీదేవి వ్యక్తీకరింపబడిన దేవత, వాక్ దేవత అని అంటారు. బుద్ధిదేవత, జ్ఞానదేవత, విద్యాదేవత అని కూడా పిలుస్తారు. ఈమె సర్వ విద్యా స్వరూపిణి. శరన్నవరాత్రులలో మూలనక్షత్రానికి ప్రత్యేక విశిష్టత ఉంది. సరస్వతీదేవిని పూజించడం వల్ల విద్యార్థులకే కాక ప్రతి ఒక్కరికి మంచి జ్ఞానం, బుద్ధి, వికాసం కలుగుతాయి. ఈ రోజున అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం ఏమిటంటే, పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి. సరస్వతి అవతారం రోజున, మూలానక్షత్రం రోజున, శరన్నవరాత్రులలో 7వ రోజున సరస్వతీదేవిని పూజించడం వల్ల జ్ఞాన వికాసాలు పొందుతాము. ఇంకా వాక్శుద్ధి, మేధాశక్తి సిద్ధిస్తాయి. 7వ రోజు అమ్మవారి అవతారం రోజున అష్టోత్తర శతనామావళి 108 మంత్రాలు చదువుతూ అమ్మవారిని పూజించాలి. ఇంకా పసుపు కుంకుమలతో కూడా అర్చించాలి. అలాగే శారదాస్తుతి, సరస్వతి ద్వాదశ నామ స్తోత్రాలు ఇవన్నీ అందరూ చదివి అర్చించాలి. పాలతో తయారు చేసిన పరమాన్నాన్ని పెట్టడం వల్ల చక్కని వాక్శుద్ధి లభిస్తుంది. అలాగే పిల్లలు కూడా ఈ సరస్వతీ మాతకు పూజ చేయడం వల్ల వాక్శుద్ధి ఇంకా అభివృద్ధిలోకి కూడా వస్తారు. ఈ శరన్నవరాత్రులలో ఆ అమ్మవారి అయిన సరస్వతీదేవి మీద మనసు లగ్నం చేసి ధూప దీప నైవేద్యాలు, ఇంకా అష్టోత్తర శతనామావళితో అమ్మవారిని అర్చించి ఆ అమ్మవారిని సంతృప్తిపరచాలి. ఇవన్నీ చేయటం వల్ల అమ్మవారు మనకు వాక్శుద్ధి, జ్ఞానం, మేధాశక్తిని ప్రసాదిస్తుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయడం మర్చిపోకండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.